జై శ్రీ కృష్ణ. భగవద్గీత కురుక్షేత్ర రణరంగ సైనిక పరిశీలన 2వ శ్లోకం 1వ అధ్యాయం. దృష్ట్వాతు పాండవానీకం యుద్ధం దుర్యోధన తత ఆచార్య ఉపసంగమ్య రాజా వచనం బ్రవీత్. సంజయుడు ఇట్లా అన్నారు, దృష్ట్యా చూసిన తర్వాత కానీ పాండవనీకం పాండవుల సేనను వ్యూహమును ఏర్పాటు చేయబడినట్టి రాజు దుర్యోధనుడు అప్పుడు ఆచార్య గురువు దగ్గరకు వెళ్ళి రాజు వచనం మాటలు పలికాడు. సంజయుడు ఇట్లా పలికాడు, ఓ రాజా, పాండవ తనయులు ద్వారా వ్యూహము ఏర్పాటు చేయబడినట్టి సైన్యం చూసిన తర్వాత రాజుకు దుర్యోధనుడు తన గురువు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు పలికారు. భాష్యము, ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు, దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డివాడని అంతగా అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండే ధర్మాత్ముడైనట్టు పాండవుల వారు ఒక ఉడంబడికి ఏనాడు రాలేరని అతడు నిశ్చయించుకున్నారు. అయినా తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు సందేహం ఇచ్చాడు. యుద్ధరంగంలో పరిస్థితిని గురించి అడగడంలో అతని అంతరార్థం సంజయుడు అర్థం చేసుకోగలిగాడు. అందుకే నిరాశలో ఉన్నట్టు రాజు ఉత్సాహాన్ని కలిగించుకో సంజయుడు తీర్థక్షేత్ర ప్రభావంతో అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని ఆ విధంగా ఆశ్వాసం ఇచ్చాడు. పాండవ సేన బలాన్ని చూసిన తర్వాత అతని పుత్రుడే దుర్యోధనుడు నిజస్థితికి తెలియజేయడానికి సేనాధిపతి ద్రోణాచార్య దగ్గరికి వెంటనే వెళ్ళాడని అందుకే సంజయుడు రాజుతో అన్నాడు. దుర్యోధనుడు రాజుకు పేర్కొనబడినప్పటికీ పరిస్థితి తీవ్రత బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అందుకే అతడు రాజకీయవేత్త కావడానికి చక్కగా సరిపోయాడు. కానీ పాండవ సేన వ్యూహాన్ని చూసినప్పుడు అతనికి కలిగిన భయాన్ని ఆ రాజనీతి చతురునిగా దాచలేకపోయింది. జై శ్రీకృష్ణ.